కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన 12వ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ సభ్యురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా జీజీహెచ్లో సేవలు అందిస్తున్న తమకు తగిన గుర్తింపు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, యూనియన్ నాయకులు కళ్యాణ్, శేషు, రమేష్, వివిఎన్ కుమార్, కృష్ణవేణి, తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ శానిటేషన్ వర్క్స్ ని 20 సంవత్సరాలు మట్టించి ఇందులో జీజీహెచ్లో తోటిగా చేస్తున్నా అండి. 20 సంవత్సరాలు మట్టించి కూడా తక్కువ వేతనంతో చేస్తున్నాం మేము. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు మట్టించి మేము తక్కువ జీతంలోనే చేస్తున్నామండి. 3 సంవత్సరాలు మట్టి చేసినా కూడా ఏదో కొద్దో గొప్ప అలా నెట్టుకొని వస్తున్నాం ఫ్యామిలీని, కుటుంబాలని. ఇప్పుడైతే మరి కరోనా పేరు చెప్పి మరి జీజీహెచ్లో మొత్తం అంతా కరోనా వార్డులు చేస్తారండి. మరి మాకు తగ్గ జీతం అయితే ఇవ్వటం లేదు. వర్క్ మాత్రం చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ముగ్గురు చేసే వర్క్ ఒకరు చేయవలసి వస్తుంది. పనిభారం ఒత్తిడి ఎక్కువ మా మీద పడిపోతుంది. చేసేదంతా వైరస్ గత్ర పని అండి. చేసేదంతా ఆ పని చేసేటప్పుడు మాకు కిట్లు, సరైన కిట్లు కానీ అవగాహన ఏమీ లేదండి. మాకు ఏది భద్రత లేదు. ఫస్ట్ వైరస్ మాకు వచ్చినా కూడా మా ఫ్యామిలీని కూడా చూసేవాళ్ళు దిక్కుమొక్కు లేకుండా ఉందండి. ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి పెరిగే తిండి తినమని చెప్తున్నారు. అది తినాలంటే డబ్బు ఉండాలి కదండి. మేము కష్టపడేది ఎందుకు, పొట్ట కోసమే కదా. ఇక్కడ ఇంత తక్కువ జీతం ఇచ్చినా సరే కష్టపడి చేస్తున్నాము. చేసినా సరే మరి అంతంత ఖరీదైన తిండి తినాలంటే మాకు జీతం పెరగాలి కదండి. 20 సంవత్సరాలు మరి చేస్తున్నామంటే అధికారులు మమ్మల్ని చూడాలండి. ఎందుకంటే ఇంత సేవ చేస్తున్నామంటే మాకులా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఉమ్మూసినా, అక్కడ కక్కినా, లేకపోతే దగ్గినా ఏదైనా మేము కడగాలి, శుభ్రం చేయాలండి. చేస్తేనే కదండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. దయించి అధికారులు మా మీద దయించి జీతం పెంచవలసిందిగా కోరుకుంటున్నాం. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్లు, సిఐటియు జిందాబాద్.